हेलो फ्रेंड्स, वेलकम टू आश्रिता फूड्स। ई रोज वीडियो मन की बैट दोरिके इडली पिंडी बोंडालनी इंट्लोने बैट वेसे टेस्ट रावालंटे एला तयार चेयालो ई वीडियो चूसेद्दाम। ई प्रोसेस लो गनुक मीरु चेसिनट्लयिते मन की बैट ए विधंगा अयिते उंटायो सेम अलाने उंटाई। मरी लेट चेयकुंडा प्रोसेस नी स्टार्ट चेसेद्दाम। ముందుగా ఇక్కడ నేను 3 కప్పుల వరకు ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. అందులోకి 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఎక్కువే పడతాయి, ఎక్కువగా ఉంటేనే మనకి ఈ ఇడ్లీ పిండి బొండాలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే ఇందులోకి కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1-2 రెమ్మల కరివేపాకుని తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఈ విధంగా స్పూన్ సహాయంతో ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మీరు ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా కూడా వేసుకోవచ్చు, కాకపోతే మైదా పిండి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే మనకి లోపల వరకు బాగా చక్కగా ఉడికిపోయి బాగా పైన క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటే కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా కాలిన తర్వాత టిష్యూ పేపర్ వేసిన ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ తీసుకోండి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో చేసినట్లయితే మీకు తప్పకుండా రోడ్ సైడ్ ఏ విధమైన టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ మీకు వచ్చేస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇందులో మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.